మనస్సు ప్రశాంతమై బుద్ధి సూక్ష్మమై శాస్త్రజ్ఞానం చక్కగా అవగతమై ఆ జ్ఞానాన్ని సాధనలో ఉపయోగించుకొని మోక్షాన్ని పొందాలి అని అంటే తప్పనిసరిగా మనం చేయవలసినటువంటి సాధన కర్మ భక్తి జ్ఞాన అనేటువంటి మూడు రకాలైనటువంటి సాధనల్లో వైరాగ్యం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి అని మనం నిన్న తెలుసుకున్నాం. అయితే ఆ వైరాగ్యాన్ని మనం ఎట్లా అభ్యసించాలి, దానంతటదే వైరాగ్యం మనకు వస్తుంది కదా అని చెప్పి మన పనుల్లో మనం మునిగిపోవటమా, అలా మునిగిపోతే వైరాగ్యం మనకేమైనా వస్తుందా, లేక వైరాగ్యం కోసం కూడా మనం చేసేటువంటి పనుల్ని ఏ ప్రకారంగా మనం మలుచుకోవాలి మార్చుకోవాలి, ఏ రకంగా వైరాగ్యాన్ని అభ్యసించటానికి మనం కొన్ని సాధనల్ని ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజున చెప్పుకుందాం. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి వైరాగ్య భావన కనుక కలగాలి అని అంటే ప్రతి వ్యక్తి కూడా తన విద్యుక్త ధర్మ కర్మల్ని ఆచరించాలి, తన విద్యుక్త ధర్మ కర్మల్ని ఆచరించాలి. ఆచరించే కర్మలు ధర్మంగా ఉండాలి, అవి విద్యుక్త కర్మలు అంటే తప్పనిసరిగా తాను చేయవలసినటువంటి కర్మలు అయి ఉండాలి. ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడికి కూడా కొన్ని విద్యుక్త కర్మలు ఉంటాయి, ఆ విద్యుక్త కర్మల్లో కూడా ధర్మమైనటువంటి కర్మల్ని మాత్రం ఆచరించాలి, అధర్మమైనటువంటి వాటిని ఆచరించకూడదు. అలాగే తన కర్తవ్య కర్మలు తప్పకుండా చేయాలి, ఆ కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మబద్ధంగా ఆచరించమనే ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏమండి మీ వేదాంతాన్ని వింటా మా కుటుంబం సంగతి పట్టించుకోవక్కర్లేదా అంటే అదేం కాదు, వేదాంతాన్ని వినాలి, కుటుంబాన్ని కూడా పట్టించుకోవాలి. అయితే ఎంతవరకు అది ధర్మసమ్మతంగా ఉన్నంతవరకు ఏమి ఇబ్బంది లేదు, డబ్బు సంపాదించవచ్చు ధర్మం తప్పకుండా, కోరికలు తీర్చుకోవచ్చు ధర్మం తప్పకుండా, అన్ని రకాలైనటువంటి బాధ్యతలు నెరవేర్చవచ్చు ధర్మం తప్పకుండా. కాబట్టి ప్రతి విషయంలో కూడా ధర్మం తప్పకుండా నీ విద్యుక్త ధర్మ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించవలసిందే. అసలు మనలో కనుక అధర్మమైనటువంటి ఆలోచనలు కనుక వచ్చినాయి అంటే అధర్మమైనటువంటి పనులకి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి, అధర్మమైనటువంటి పనులు కనుక మనం చేస్తూ ఉన్నట్లయితే మన మనస్సు అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. తప్పుడు పని చేసినప్పుడల్లా బయటపడతామేమోనని లోపల భయం, దొంగతనం చేసినప్పుడల్లా లోపల భయం ఉంటుంది ఎప్పుడు చిక్కుతామో ఎప్పుడు భయపడతామో అని. ఇతరుల మీద మనకు అవకాశం వచ్చింది కదా అని ఊరికే అభాండాలు వేసి ఎవరి దగ్గర మనం మాట్లాడితే తర్వాత ఆలోచించుకుంటే వీడు పోయి వాడితోడు చెబుతాడేమో అప్పుడు భయం ఉంటుంది. కనుక ఏవైనా సరే ధర్మ తత్పరతకి వ్యతిరేకమైనటువంటి పనులు ఏమి చేసినప్పటికీ కూడా అవి ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయని కానీ లేదా వాటి కారణంగా మనం ఏదైనా పాప ఫలాన్ని అనుభవించవలసి వస్తుందని కానీ ఎప్పుడో ఒకప్పుడు అనిపించక మానదు, దాని కారణంగా మనస్సు ఆందోళన చెందక మానదు. మనస్సు ఆందోళన చెందితే బుద్ధి సూక్ష్మంగా ఉండేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. బుద్ధి సూక్ష్మంగా కనుక లేకపోయినట్లయితే శాస్త్ర జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం కుదరదు. కాబట్టి మన యొక్క మనస్సు అధర్మ కర్మల వైపుకు వెళ్లకుండా ఉండాలా, అధర్మపు ఆలోచనల వైపు కూడా వెళ్లకుండా ఉండాలా. అలా ఉండాలి అంటే ధర్మాన్ని తప్పకుండా ఆచరించాలి. ఆ ధర్మం ఏదైతే ఉందో, ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తూ ఉన్నామో ఆ ధర్మమే మనల్ని ఈ చెడ్డ పనుల నుంచి చెడ్డ ఆలోచనల నుంచి మనల్ని రక్షిస్తుంది. అందుకనే భగవద్గీత కూడా ఈ ధర్మాన్ని గురించి అనేక సందర్భాల్లో తెలియజేసింది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ, మూడవ అధ్యాయంలోనే చెప్పారు స్వధర్మాయ నిధనం శ్రేయ పరధర్మో భయావహ.
స్వధర్మాన్ని ఆచరించటంలో నీకు మరణం సంభవించినా సరే ఏం పర్వాలేదు, కానీ పరధర్మం మాత్రం భయంకరమైనటువంటిది. పరధర్మం అప్పుడప్పుడు సంతోషాన్ని కలిగించవచ్చు, అయినప్పటికీ అది కూడా చివరికి మనకి భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి పరధర్మం ఆచరించకూడదు. ఒక కుక్క గాడిదలాగా అరిచిందండి, ఓ పర్వాలేదు గాడిదలాగా అరుస్తుంది అని అనుకుంటే అది ఎప్పుడో నిద్రపోయేటప్పుడు, అంటే గాడిదల యొక్క లక్షణానికి వ్యతిరేకమైంది కనుక అప్పుడు అరుస్తామంటే కర్ర తీసుకొని బెగుతారు. కనుక మనం ఏదో నేర్చుకున్నాం, ఏదో చేసాం, ఏదో అనుభవిస్తున్నాం, ఏదో ఆనందంగా ఉన్నాం, మన యొక్క స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఆచరించినందువల్ల మనకి ప్రయోజనమే కలిగింది అని అనుకోవచ్చు, కానీ అది కూడా ఎప్పటికైనా భయాన్ని కలిగిస్తుంది. అదే ఇక్కడ మనకి చెప్తాం. కనుక మనస్సుని కనుక పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే సరిగ్గా ధర్మాన్ని స్వధర్మాన్ని తప్పకుండా ఆశ్రయించాల్సింది. దీనివల్లనే ఆవరణ దోషం కూడా తొలగిపోతుంది. ఇలా మనస్సుని అంటి ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలని తొలగించుకోకుండా మనసుని అల్లకల్లోలం చేస్తూ ఈ నిర్వాణ షట్కంలో ఉన్నటువంటి 6 శ్లోకాలని చదువుతూ ఉంటే మనకి వేరే విధంగా అర్థమయ్యేటువంటి అవకాశం. ఎందుకనంటే ఆ శ్లోకాల్లో ఉన్నటువంటి భావాలన్నీ కూడా మనకు ఉన్నదేమో 6 శ్లోకాలు. ఈ 6 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాల్లో మొదటి 3 పాదాలు నేను కానిది చెప్తుంది, 4వ పాదం నేను అయిందేదో అర్థాన్ని చెబుతుంది. ఆ కాని వాటిని చెప్పినప్పుడు ఒక సామాన్యుడైనటువంటి వాడు దాన్ని పొరపాటుగా తీసుకుంటాడు. ఉదాహరణ కావాలంటే న ధర్మో న చాధో న కామో న మోక్ష అన్నారు. ధర్మం లేదు, అర్థం లేదు, కామం లేదు, మోక్షం లేదు. అంటే ధర్మంగా ఉండాల్సిన పని లేదు, మోక్షం అవసరం లేదు అని చెప్పి మనల్ని అధర్మ మార్గంలో మళ్ళమని చెబుతుందా? ఇలాంటి భావం వచ్చేటువంటి అవకాశం. అలాగే న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ. పుణ్యం లేదు, పాపం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, మంత్రం లేదు, తీర్థం లేదు, వేదాలు లేవు, యజ్ఞాలు లేవు. ఎవడంటాడు ఈ మాట? ఓ నాస్తికుడు అంటాడు. లేదా కొంతమంది హేతువాదులు కూడా అంటారు, నాస్తికత్వం బాగా వంటబెట్టిన హేతువాదులు. కనుక ఇలా కనుక మాట్లాడితే ఎన్ని అక్కర్లేదు, మనకు కావాల్సింది ఏంటంటే బాగా డబ్బు సంపాదించడం, సుఖంగా ఉండటం, భోగాలు అనిపించడం. పుణ్యం లేదు, పాపం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, వీటి గురించి అసలు పట్టించుకోకర్లేదు అనేటువంటి భావం వస్తుంది ఎవరికనంటే చిత్తశుద్ధి లేకుండా, మనసు శుద్ధం కాకుండా ఈ శ్లోకాల యొక్క భావాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాక్యార్థాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అదిగో అటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి పొరపాటు పడేటువంటి అవకాశం ఉంది. పొరపాటు వాళ్ళు పడితే పర్వాలా, ఇతరులకి చెప్తారు, ఇతరులు కూడా చెడగొట్టేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అందుకనే ఈ శ్లోకాలను వినేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి, బుద్ధి సూక్ష్మంగా ఉండాలి, మనసు శాంతంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా ప్రాపంచికమైనటువంటి విషయ భోగ ఆసక్తి కూడా లేకుండా ఉండాలని చెప్పుకున్నాం. అలా కనుక కాకుండా ఈ శ్లోకాల యొక్క భావాన్ని కనుక వింటే మనకు అన్ని వ్యతిరేకమైనటువంటి భావాలే కలిగేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకనంటే మనకి ఎక్కువ ఓపికలు లేవు ఈ కాలంలో, మానవులందరికీ కూడా ఓపికలు ఎక్కువ ఉండవు. అన్నిటికీ కూడా సూక్ష్మమైనటువంటి మార్గం ఏమైనా ఉందా, దగ్గరదారి ఉందా అని అడుగుతారు. మనం చూడండి, డబ్బు సంపాదించాలి అని అంటే పూర్వకాలంలో డబ్బు సంపాదించాలంటే ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించాలి. మరి ఈ కాలంలో అదే అక్కర్లా. ఎందుకనంటే మొదటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళ ఆలోచనలు అన్నట్టు సాగుతాయి, తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గం ఏంది, అందుకని దానికి
అనేటువంటి ప్రణాళిక వేసుకుంటాడు. ఆ ప్రణాళికల ప్రకారం మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, 10 రూపాయల వస్తువు 5 రూపాయలు, 100 రూపాయల వస్తువు 50 రూపాయలు, 15 రోజుల తర్వాత ఇస్తాం, ఆ 15 రోజుల తర్వాత ఇచ్చేస్తారు. అలా అయ్యిందనే 10 బజార్లో 10 మంది వచ్చేస్తారు వాళ్ళు. ఇక వాళ్ళ దగ్గర ఆ వస్తువు చూసిన తర్వాత మిగతా వాళ్ళకి అయ్యో మనం కట్టలేదే పరు పరుగులు తీసుకుంటా వస్తాం. అలా కట్టి 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 వీళ్ళకి ఇచ్చిన తర్వాత మొత్తం మూట కట్టుకొని ఎంత తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చు, ఎంత తొందరగా డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. అలాగనే ఈ కూడా రోజు ఎంతకాలమే వింటామండి శాస్త్రాలన్నీ, తక్కువ మాకు ఏదైనా మోక్షం వచ్చే 3 రోజుల్లో మా మోక్షం, 5 రోజుల్లో మోక్షం, 7 రోజుల్లో మోక్షం, ఎవడు కూడా 14 రోజుల కంటే పెంచుపెట్టాడు 2 వారాలు, ఇక అంతకంటే తక్కువ పెడతారు. మరీ తొందరలో దాంట్లో చేరి 3 రోజుల్లోనే వాళ్ళు మోక్షం పొందుతా ఉంటారు. కాబట్టి ఇలా తయారైనటువంటి మనుషులకి ఈ రకమైనటువంటి శాస్త్రాలు అర్థం కావాలంటే అర్థం కావు, అందుకనే మనసు శుద్ధం చేసుకోవాలి. కాబట్టి ఈ శ్లోకాలను చెప్పడానికి ముందు ఇంతగా ఉపోద్ఘాతం చెప్తున్నటువంటి కారణం ఏమిటంటే, ముందుగా మన మనస్సును మనం సరి చేసుకొని మాత్రమే ఈ శ్లోకాలు వినాలి. నిజంగా శ్లోకాలన్నీ కూడా చాలా తేలికైనటువంటి పదాలతోటి, తేలికైనటువంటి సంస్కృత పదాలతోటి మనకు అందించడం జరిగింది. అయితే వాటిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ప్రమాదం. నిజంగా వాటిని చెప్పింది ఎవరో సామాన్యుడు కాదు, ఆత్మానుభూతి పొందిన సమయంలో ఆ ఆత్మానుభూతి పొందినటువంటి స్థితిలో తన యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో తన అనుభవంలో ఉన్నటువంటి వాడు, తన అనుభవంలో ఉన్నటువంటి మహాత్ముడు, అంటే పూర్తిగా మోక్ష స్వరూపుడైనటువంటి వాడు తనని తాను పరిచయం చేసుకోవటానికి చెప్పినటువంటి మాట, తాను కానిదేమిటో తాను అయినదేమిటో అని చెప్పడానికి చెప్పినటువంటి శ్లోకాలు ఈ 6 శ్లోకాలు. అందుకే తప్పనిసరిగా మనం మన యొక్క మనస్సుని సరి చేసుకొని మాత్రమే కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగాల ద్వారా, శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా, ఆత్మధ్యానం ద్వారా, విచారణ ద్వారా మన మనస్సును సరి చేసుకొని మనం పూర్తి ప్రశాంతమైనటువంటి స్థితిలో ఏ రకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలు మనల్ని ఆకర్షించకుండా, ఆకర్షించలేకుండా ఉండేటువంటి స్థితిలో మనం వీటిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇలాంటి తప్పుడు భావాలు కనుక వస్తే ఎంత తప్పుగా ఉంటుంది, ఎంత పొరపాటు పడతారు, ఎంత ఇతరులకు కూడా ప్రమాదం కలుగుతుంది అనేటువంటిది మనం గ్రహించాలి. ఏ విధమైనటువంటి సాధన చేయకుండా, ఎటువంటి ధర్మాధర్మాలు పుణ్యపాపాల గురించి పట్టించుకోకుండా సంపాదించు అనుభవించు అని చెప్పినట్లు అవుతావు. కాబట్టి మనస్సుని కల్మషరహితం చేసుకోవాలి, ఏ రకమైనటువంటి కల్మషాలు లేకుండా ప్రశాంతంగా ఉంచుకొని ఈ శ్లోకాలు చదివితేనే ప్రయోజనం. ఇంకో విషయం ఏమిటంటే ధర్మానికేమో పరిమితి ఉంది, అధర్మానికేమో ఏ పరిమితి లేదు. ధర్మానికి ఒక హద్దు ఉంది, అధర్మానికి హద్దులు లేవు. ఎట్లా పడితే అట్లనే నడవచ్చు, ఎందుకంటే సరైన మార్గంలో నడవాలంటే ఇది ఇలా పోండి అని అంటారు, ఆ మార్గంలోనే పోవాలి. అస్తవ్యస్తమైతే ఎటైనా పోవచ్చు, ఎటుపైనా సరే అస్తవ్యస్తం. కనుక ధర్మానికి పరిమితి ఉంది, అధర్మానికి పరిమితి లేదు. అందుకని సాధకుడు ఖచ్చితంగా ధర్మాన్ని ఆచరించకపోతే ఏ సమయంలోనైనా సరే ఈ ధర్మాన్ని అతిక్రమించేటువంటి పరిస్థితి వస్తుంది. ధర్మం ఏమిటో తెలుసుకొని ధర్మాన్ని ఆచరించకపోతే అధర్మానికి ఒడిగట్టాలి. అందుకనే శాస్త్రంలో బోధించినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడమే నీకు సరైనటువంటి మార్గం అని భగవద్గీత కూడా తెలియజేస్తా ఉంది. ఏదైనా సందేహం వచ్చినప్పుడు ఎట్లా ధర్మంగా నడవాలనుకుంటున్నారు, ధర్మంగా ఎట్లా నడుస్తాం, ధర్మం అంటే ఏమిటి అనేటువంటి విషయాలు ఆలోచనలు వస్తుంటాయి. అందుకని తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం కర్మ కర్తు విహార్హసి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే నీకు శాస్త్రం ప్రమాణం, శాస్త్రమే నీకు ప్రమాణమయ్యా. ఎప్పుడు కార్య అకార్య వ్యవస్థిత చేయదగినటువంటి
చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు. ఇది చేయవలసినటువంటి పన, చేయతగినటువంటి పన కాదా అని అంటానికి శాస్త్రం ప్రమాణం. ఇది చేయకూడదా అంటానికి కూడా శాస్త్రమే ప్రమాణం. కాబట్టి కార్య అకార్య వ్యవస్థిత తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం. కాబట్టి జ్ఞాత్వా శాస్త్రం, శాస్త్రాన్ని బాగా తెలుసుకొని ఆ విధానం ఏమిటో బాగా తెలుసుకొని కర్మ కర్తుం యహ అర్హసి, కర్మ చేయటానికి ఇక్కడ నువ్వు అర్హుడి అవుతావు. కాబట్టి ఏ కర్మనైనా చేసేటప్పుడు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకొని చేస్తే అది ధర్మబద్ధం, శాస్త్రాన్ని తెలుసుకోకుండా చేస్తే అది అధర్మం. ఇక్కడ మనకు ఇంకో అనుమానం కూడా రావచ్చు, మరి శాస్త్రాన్ని అందరూ చదవలేరు తెలుసుకోలేరు కదండి అంటే, శాస్త్రం తెలుసుకోలేకపోయినా శాస్త్రాన్ని తెలిసినటువంటి వాళ్ళ యొక్క సలహా మీద నడవాలి. ఎవరు సలహా పెడితే వాళ్ళు సలహా తీసుకోవద్దు. శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మంచిని మాత్రమే చెప్పగలిగేటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారమే నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆవరణ దోషం తొలగించుకోవడానికి చక్కగా ఓ సాధనా మార్గాన్ని వేదాంతంలో చెప్పారు. ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించినటువంటి వాళ్ళకి, లేదా భగవద్గీతను శ్రవణం చేసినటువంటి వాళ్ళకి, లేదా వేదాంత గ్రంథాలని అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి ఈ విషయం మాత్రం తప్పకుండా తెలుస్తుంది. ఏమిటి ఆ మార్గం? అది మూడు విధాలైనటువంటి సాధనలతో కూడుకొని ఉంటుంది. ఏమిటి ఆ మూడు విధాలు? అవే శ్రవణ, మనన, నిధిధ్యాస. ఈ శ్రవణ, మనన, నిధిధ్యాసల వల్ల ఆత్మని ఆవరించినటువంటి ఆవరణ మొత్తం కూడా తొలగిపోద్ది. దీంట్లో ఏది చేయకపోయినా ప్రయోజనం లేదు. శ్రవణం లేకుండా మననం చేయడానికి ఏం మననం చేస్తావు? శ్రవణం చేసిన విషయంగా మననం చేయాల్సింది. సరే, నిధిధ్యాసం చేయాలంటే మననం చేసి స్థిరపరచుకున్న విషయంగా చేయాల్సింది. అందుకని శ్రవణం తప్పనిసరి, అది ఫస్ట్ క్లాస్. శ్రవణం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని గుర్తుంచుకోవడానికి మననం, గుర్తుంచుకొని స్థిరపరచుకున్న తర్వాత అనుభవాన్ని తెచ్చుకోవడానికి నిధిధ్యాసం. కానీ శ్రవణం, మన మనన, నిధిధ్యాసాలు మూడు కూడా అవసరం. అయితే ఈ శ్రవణం అనేటువంటిది వేదాలలో చెప్పబడినటువంటి ఉపనిషత్తులన్నీ కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయా, లేక అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాయా, లేక పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాయా? ఎందుకంటే మనం అందరం ఉపనిషత్తుల్ని ఎంతో విపులంగా వివరంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, శ్రవణం చేసినటువంటి వాళ్ళు. మీరందరూ కూడా చాలా ఉపనిషత్తుల్ని ఎంతో వివరంగా అధ్యయనం చేశారు. అన్ని ఉపనిషత్తులు కూడా ఒకే విషయాన్ని చెప్పటంలా అన్ని అన్ని రకాలుగా చెప్తారు, కానీ మొత్తం కూడా ఒక్కదానికి సంబంధించింది. ఏమిటి అని అంటే, నీవు పరమాత్మ. ఆ పరమాత్మ తత్వం ఏమిటో, యథార్థ తత్వం ఏమిటో తెలుసుకోవాలని తెలియజెప్పేటువంటివే ఉపనిషత్తు. ఏ ఉపనిషత్తులోనైనా సరే ఇదే చెప్తున్నారు, కాకపోతే చెప్పేటువంటి విధానంలో మార్పు ఉంటుంది. ఒక్కొక్క విధానం ఒక్కొక్కరికి నచ్చవచ్చు, ఒక్కొక్క విధానం ఒక్కొక్కరికి వాళ్ళకి అవగాహన బాగా కావచ్చు. అందుకనే ఎన్ని రకాలైనటువంటి ఉపనిషత్తులైనా చెప్పేది మాత్రం ఒక్క విషయం, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ ఏవనాపరహ. ఈ జగత్తంతా కూడా మిథ్య, బ్రహ్మ మాత్రమే సత్యము, ఆ బ్రహ్మ ఎవరో కాదు, అది నీవే. కాబట్టి నీవే ఆ బ్రహ్మాన్ని అని తెలుసుకొని బ్రహ్మముగా ఉండిపోవటమే మోక్షం. ఈ విషయాన్ని మాత్రమే చెబుతాయి అన్ని ఉపనిషత్తులు. దీన్ని అర్థం చేసుకోవటం కోసం ఎన్నో రకాలైనటువంటి విషయాలు చెప్పేటప్పుడు అక్కడక్కడ పరస్పర విరుద్ధంగా ఉన్నట్టుగా మనకు అనిపించేటువంటి విషయాలు మనకు ఉపనిషత్తుల్లో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు సందేహం వస్తుంది మనకి, ఏమిటి ఆ ఉపనిషత్తులో అలా అన్నారు, ఈ ఉపనిషత్తులో ఇలా అన్నారు, ఈ ఉపనిషత్తులోనే అక్కడ అట్లన్నారు ఇక్కడ ఇట్టన్నారు. అసలు ఇంతకీ ఉపనిషత్తులన్నీ ఒక విషయాన్ని చెబుతున్నాయా, అనేక విషయాలు చెబుతున్నాయా? అసలు ఉపనిషత్తుల నుంచి మనం నేర్చుకోవాల్సిందేమిటి? అంతా విన్న తర్వాత నాకేమర్థమైంది? అంతా విన్న తర్వాత నేనేం సాధన చేయాలి? నా లక్ష్యం ఏమిటో నాకేమి తెలిసింది అని ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు, సందేహాలు వస్తూనే ఉంటాయి. అయితే
ఒకే ఉపనిషత్తు పరస్పర విరుద్ధ విషయాలను తెలియజేసిందని అనుకున్నా, వేరు వేరు ఉపనిషత్తులు పరస్పర విరుద్ధ విషయాలు తెలియజేసి అని అనుకున్నప్పటికీ కూడా వాటిని కనుక నమ్మితే ఏమవుతుందంటే ఇవి ద్వైతానికి సంబంధించినయా అద్వైతానికి సంబంధించినయా అని సందేహం వస్తుంది. మనకి ఉపనిషత్తుల్లో కూడా కొన్ని ద్వైత ఉపనిషత్తులుగా కనిపిస్తాయి, కొన్ని అద్వైత ఉపనిషత్తులుగా కనిపిస్తాయి. అలా కనిపించడానికి కారణం ఏంటంటే పై పైన కనుక మనం చూస్తే అలా కనిపిస్తాయి. ఇప్పుడు ఎక్కడి దాకా అక్కర్లేదు, మీరు ఎంతో వివరంగా విన్నటువంటి కైవల్యోపనిషత్తు ఉంది. ఆ కైవల్యోపనిషత్తుని మొత్తాన్ని జాగ్రత్త కనుక వింటే లేదా దాన్ని కనుక మీరు చదివితే ఏమనిపిస్తుంది, ఇది శైవానికి సంబంధించిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పేర్లు కూడా ఉమాసహాయం పరమేశ్వరం ప్రభు అట్లా అన్నీ కూడా ఆ శైవానికి సంబంధించినవి మనకి కనపడతాం. అందుకని ఇది శైవ సంబంధమైనటువంటి ఉపనిషత్తు ఏమో అనిపిస్తుంది. మరి నారాయణ ఉపనిషత్తు మహానారాయణ ఉపనిషత్తు ఉన్నాయి, ఓహో ఇది వైష్ణవ సంబంధమైనవి ఏమనిపిస్తుంది. కొన్ని కృష్ణుడికి సంబంధించినవి ఉన్నాయి, ఓహో ఇది కృష్ణుడికి సంబంధించిన ఉపనిషత్తు. కొన్ని గణేషుడికి సంబంధించినవి, ఓహో ఇది గాణాపత్యానికి సంబంధించిందేమో. కొన్ని శక్తికి సంబంధించినవి ఉన్నాయి, కానీ పైకి చూడటానికి ఇలా అనిపించినా అన్నీ కూడా నిరాకార నిర్గుణ పరమాత్మకి సంబంధించినవి. అంటే నువ్వు చూసేటువంటిది పై పైన చూసేటువంటిది సాకారమే అయినప్పటికీ కూడా, సగుణమే అయినప్పటికీ కూడా ఆ సాకార సగుణ రూపాలకి వెనక నిరాకార నిర్గుణ రూపాన్ని మనం దర్శించాలి అని అక్కడ మనకి తెలియజేస్తూ ఉంటారు. అయితే ఎట్లా తెలుస్తుందండి ఈ విషయం మనకి? అంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి గురువు దగ్గర మనం శ్రవణం చేసినప్పుడు. కాబట్టి శ్రవణం ఎందుకు చేయాలి అని అంటే ఉపనిషత్తుల్లో పరస్పర విరుద్ధంగా కనిపించేటువంటి విషయాలన్నింటినీ కూడా సమన్వయం చేసి చెప్పేటువంటి గురువు ద్వారా మనం ఆ ఉపనిషత్తుల్ని విన్నప్పుడు అవి మనకి ఒకే విధంగా ఒకే విషయాన్ని చెబుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం తప్పనిసరిగా ఒక సద్గురువు నుంచి ఈ ఉపనిషత్తుల్ని శ్రవణం చేయాలి. సద్గురువు ద్వారా శాస్త్ర శ్రవణం చేసినప్పుడు మాత్రమే మనకి సందేహాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటికీ ఏదైనా సందేహాలు ఉంటే ఆ గురువునే అడిగి ఆ సందేహాలు కూడా మనం నివర్తించుకోవచ్చు. అందుకే గురుముఖత శాస్త్రాన్ని వినాలి అని పెద్దలందరూ కూడా చెప్తారు, మనకి గ్రంథాల్లో కూడా చెప్తారు గురుముఖతనే వినాలి, గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా అందుకే అంటూ ఉంటారు. కాబట్టి ఈ ఉపనిషత్తులన్నీ కూడా జీవుడు బ్రహ్మము ఒక్కటే, జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడే బ్రహ్మము అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అనేటువంటి విషయం మనకి చక్కగా శ్రవణం చేసినప్పుడు అర్థమవుతుంది. గురుముఖత శ్రవణం చేసినప్పుడు అర్థమవుతుంది. శ్రవణం చేసేటప్పుడు మన యొక్క మనస్సు ఏకాగ్రతతో ఉన్నప్పుడు అర్థమవుతుంది. అట్లా చేయటం వల్ల ప్రమాణ అసంభావన మనకి తొలగిపోతుంది. ప్రమాణ అసంభావన అనేటువంటి సందేహం తొలగిపోతుంది. ఏమిటి ప్రమాణ అసంభావన? ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి పరస్పరమైనటువంటి విరుద్ధాల వల్ల మనకు వచ్చేటువంటి సందేహమే ప్రమాణం. కాబట్టి పరమాత్మ గురించినటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో, విరుద్ధంగా కనిపించే శాస్త్రాల్లో కనుక మనకి సందేహం కలిగిస్తున్నాయో, అవన్నీ తొలగిపోవటాన్ని ప్రమాణ అసంభావన అంటారు. దానికే శాస్త్ర శ్రవణం, ఒక సద్గురు ముఖత తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇక రెండవది ఏమో మననం. ప్రతి మానవుడికి కూడా శాస్త్రం తెలుసుకోకముందు కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు మనస్సులో ఉంటాయి, కొంత అవగాహన ఉంటుంది. కొంత పెద్దలు ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ వేరే పెద్దలు కానీ చెప్తారు కనుక వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా ఆచరిస్తాం. అలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు ఏదైనా అడిగామనుకోండి, అయ్యో అట్లా అడగకూడదు అట్లా అనకూడదు అని కూడా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు పెద్దవాళ్ళని అడగలే, వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళని అడగలే, ఏదో ఆనవాయితీగా వచ్చేస్తాం. అందువల్ల ఏంటంటే అది ఒక గుడ్డి నమ్మకంగా అలా వచ్చేస్తూ ఉంది. అలాంటి నమ్మకాలు మనలో గుడి కట్టుకొని ఉంటాయి. ఒక గురువు దగ్గరికి చేరేటప్పుడు కొన్ని అభిప్రాయాలు మనకు ఉంటాయి. సాధారణంగా భగవంతుడు 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 అంటే అందరికీ ఉండే అభిప్రాయం ఏమిటంటే ఇష్టదేవుడు. సరే ఆయనకది మనకిది మనకిది వాళ్ళకిది వీళ్ళకిది అని రకరకాలు
దాంట్లో కొంతమందికి మళ్ళీ ద్వేషభావాలు, కొంతమందికి ద్వేషం లేకుండా మనకెందుకులే మన వాళ్ళ గొడవ మనకేది, మన సంగతి ఏదో మనం చూసుకుంటాం. ఆయనే వెంకటేశ్వరస్వామి అంటున్నాడు, నేనేమో సాయిబాబు అంటున్నాను, ఆయన ఆంజనేయుడు అంటాడు, ఆయన లక్ష్మీదేవి అంటాడు, మనకెందుకు ఈ గొడవ అంతా అనుకునే వాళ్ళు అనుకుంటారు. కానీ అసలు పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోవటం ఎప్పుడు తెలుస్తుందంటే అది గురువు దగ్గరికి శాస్త్రాలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడే తెలుస్తుంది. ఒక్కసారి గురువు దగ్గర ఈ విషయాలు తినేటప్పటికల్లా తనకున్నటువంటి అభిప్రాయాలు, ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటి అభిప్రాయాలకి వ్యతిరేకంగా ఉండేటప్పటికల్లా ఏమిటి ఈయన ఇట్లా చెప్తున్నాడు, ఇది నమ్మాలా అక్కర్లేదా అనేటువంటి సందేహాలు కూడా వస్తాయి. కాబట్టి ఒక గురువు దగ్గర మనం శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అప్పటిదాకా మనకున్నటువంటి జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటుంది, విరుద్ధంగా కూడా ఉంటుంది. ఎంత విరుద్ధంగా కనిపిస్తున్నాయి కనుక మరి మనం దేన్ని నమ్మాలా అనేటువంటి సందేహం కూడా వస్తుంది. అయితే అలా గురువు దగ్గర చాలా కాలం శాస్త్ర శ్రవణం కనుక చేస్తే నీకున్నటువంటి సందేహాలన్నీ కూడా వాటంతటవే త్వర త్వరగా తేలిపోతాం. ఇంతవరకు ఉన్నటువంటి అనుభవానికి విరుద్ధంగా కనిపిస్తున్నట్టుది శరీరాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనటువంటి పరికరాలతో జీవిస్తున్నటువంటి వ్యక్తి ఇవేమీ కూడా నేను కాదు, ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటికన్నా వేరుగా ఈ దేహము నన్నంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ స్వరూపం నేను అని ఎప్పుడైతే తెలిసిందో ఇది పెద్ద డ్రాబ్యాక్. ఏమిటనంటే భగవంతుడంటే ఏదనుకుంటే భగవంతుడంటే ఈయన ఇట్లా చెబుతున్నాడే, భగవంతుడంటే మనకి మేలు చేసేవాడు, మన కష్టాలు తీర్చేవాడు, మన కోరికలు తీర్చేవాడు అని మనం అనుకుంటా ఉంటే భగవంతుడు ఏం చేసేవాడు కాదు, ఏం అనుభవించేవాడు కాదు అని అంటున్నాడే. భగవంతుడంటే ఎక్కడికో పోవాల్సిన పని లేదు, మనమైతే ఏదో కాశీ పోవాలి, రామేశ్వరం పోవాలి, శ్రీశైలం పోవాలి, తిరుపతి పోవాలనుకుంటున్నాం, మరి ఈయనది అసలు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, నీలోనే ఉన్నాడు, నీలో ఉండటం కాదు, అసలు నీవే పరమాత్మ అంటున్నాడు, నేను పరమాత్మను ఎట్టవుతాను, నేనేంటి పరమాత్మనండి, ఇన్ని వ్యవహారాలు, ఇన్ని అవలక్షణాలు నా దగ్గర ఉంటే నేను పరమాత్మను ఎట్టవుతాను అని సందేహం వస్తుంది. అంత తేలిగ్గా నమ్మాలంటే చాలా కష్టం. ఎందుకని అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలు నమ్మాలి అని అంటే చాలా కష్టం, అందుకని జీర్ణించుకోలేకపోతుంటాడు. మరి పరిమిత భావాలతో మమేకమై వ్యవహరిస్తున్నటువంటి జీవుడు అపరిమితమైనటువంటి ఆత్మగా ఉండాలంటే చాలా కష్టం. అందుకే మననం చేయాలి. గురువు చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, లేదా నీ స్వరూపానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మననం చేయాలి. తత్వమసి అని గురువు ఉపదేశిస్తాడు, నువ్వు పరమాత్మవి అంటాడు, నేను పరమాత్మను ఎట్టవుతాను అనేటువంటి విషయాన్ని శిష్యుడు ఆలోచించాలి, మననం చేయాలి. ఏ మననం చేయాలి, నేనేమిటి, పరమాత్మ ఏమిటి, నా స్వరూపం ఏమిటి, పరమాత్మ స్వరూపం ఏమిటి అని ఇలా విచారణ చేస్తూ ఉండాలి. అలా విచారణ చేసి ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి రావాలి. నేను బ్రహ్మాన్ని చెప్పారు కానీ నాకు సమ్మతంగా లేదు, ఇది నిజంగానేమో, ఏదో గురువు శాస్త్రాల్లో ఉన్న చెబుతున్నాడే కానీ ఆయనకు కూడా తెలియదేమో అని సందేహం కలుగుతుంది. దీన్నే ప్రమేయ అసంభావన అంటారు. ఇందాక ప్రమాణ అసంభావన, ఇది ప్రమేయ అసంభావన. ప్రమేయం అంటే ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి పరమాత్మ తత్వాన్ని గురించినటువంటి జ్ఞానం లేకపోవటమే, దీన్ని గురించినటువంటి సందేహమే ప్రమేయ అసంభావన అంటారు. ఈ సందేహాన్ని తొలగటానికే మననం చేయాలి. అందుకనే మీకు ముందు ఉదాహరణ చెప్పింది, మనం మననం దేనికి చేయాలి, నేను ఎవరో తెలుసుకోవడం కోసమే మననం చేయాలి. నేను ఎవరో తెలుసుకోవడానికి మననం చేయాలంటే అసలంటి గురించి గురించి శ్రవణం చేయాలి. కాబట్టి శ్రవణం చేసిన తర్వాతనే ఈ మననం చేయాలి. అయితే శాస్త్ర గ్రంథాలని సద్గురువుల యొక్క సాయంతో యుక్తిని ఉపయోగించి మనస్సులో లోతుగా నాటుకునే విధంగా తెలుసుకోవాలి అని అంటే శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలు, గురువు యొక్క అనుభవాలు మననానికి బాగా ఉపయోగపడతాయి. శాస్త్ర విషయాలంటే శృతి వాక్యాలు, కాబట్టి శృతి వాక్యాలు ముందు కావాలి. అందుకనే శృతి, యుక్తి, అనుభవం
చెప్తుంది, వేదాలు ఏం చెప్తున్నాయి. యుక్తి మనం కనుక ఒక ఉదాహరణతో కనుక ఆలోచిస్తే సరిపోతుందా లేదా అది గురువు చెప్తాడు. అనుభవం, మరి నీ అనుభవం ఎట్లా ఉంది అనేటువంటిది. కాబట్టి ఈ మూడు కూడా తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. అప్పుడే ఈ ప్రమేయ అసంభావన అనేటువంటిది తొలగిపోతాం. ఈ జగత్తంతా ఒట్టిదే అన్నాం, గ్రంథాల్లో చెప్తున్నారు ఇదంతా ఒట్టిదే నిజ, ఇదేమి లేదు. ఈ జాగ్రత్తావస్థలో కనిపించేటువంటి ప్రపంచం కానీ ఇది కానీ ఏమి లేదు. గురువు చెప్తాడు లేదు అనేటువంటిది శాస్త్రం చెప్పింది. మరైతే యుక్తి ఏమిటి? యుక్తి ఏమిటంటే స్వప్నాన్ని పోల్చుకో, స్వప్నంలో కూడా నీకు ప్రపంచం ఉంది కదా, అది నిజమా? అప్పుడు నిజం, మరి మేల్కొన్న తర్వాత అబద్ధం. అదేవిధంగా ఇప్పుడు జాగ్రత్తలో కూడా నీకు ప్రపంచం ఉంది, ఇది నిజమా? జాగ్రత్తలో ఉన్నంతకాలం నిజం. మరి జాగ్రత్తలో నుంచి నువ్వు జ్ఞానంలో మేల్కొంటాను, ఇది అబద్ధం అవుద్ది. ఇది యుక్తి, లాజిక్. కాబట్టి ఈ లాజిక్ ప్రకారం రైట్ అంతే. అట్లా మన అనుభవాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది కూడా చూడాలి. ఈ ప్రకారంగా శృతి, యుక్తి, అనుభవం అనేటువంటి మూడింటి ద్వారా మనం ఈ సందేహాలన్నింటినీ కూడా తొలగించుకోవాలి. అయితే ఎన్ని సందేహాలు తీరినా సాధకుడిలో ఏదో అసంపూర్ణత్వం అనేటువంటిది ఇంకా ఉంటూనే ఉంటుంది. చాలా కాలం నుంచి, ఇంకా చెప్పాలంటే చాలా జన్మల నుంచి కూడా ఈ శరీర తాదాత్మ్యం మనకు ఉండటం వల్ల, ఈ దేహమే నేననేటువంటి భావన ఉండటం వల్ల, ఈ దేహమే నేను అనేటువంటి స్థితిలోనే అనుభూతిలోనే మనం పనులు చేస్తూ ఉండటం వల్ల, ఇప్పుడే కాదు అనేకమైనటువంటి జన్మల నుంచి అలా ఉండటం వల్ల, క్షణకాలం మనస్సు ఆత్మ నుంచి జారితే చాలు మళ్ళీ అనాత్మ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎంతన్నా నేర్చుకో, ఎంతన్నా గట్టిగా నమ్ము, ఒక్క క్షణం మళ్ళీ బయట ప్రపంచంలో రాగానే మళ్ళీ వెంటనే ఇది కాస్త పోతుంది, మళ్ళీ అది కాస్త వచ్చేస్తుంది. ఎప్పుడైతే వెంటనే తాను ఆత్మను అనేటువంటి విషయం మర్చిపోయి అనాత్మగా ఉన్నాడో మళ్ళీ జీవుడు చరిత్ర పునరావృతం అయిపోతాడు. మళ్ళీ పుట్టడం, చావడం, పెరగటం, మార్పులు చెందడం, ప్రశించడం, నశించడం, వికారాలు అన్నీ జరిగిపోతాడు. కాబట్టి ఇది విపరీతమైనటువంటి ఈ భావన. ఈ విపరీత భావనకేవి రెండే కారణాలు, ఒకటి జ్ఞానం లేకపోవటం, రెండు విచక్షణ జ్ఞానం నశించడం. అంటే జ్ఞానం లేకపోవటమే విచక్షణ జ్ఞానం నశించడం. రెండవది ఏంటంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయాన్ని శ్రవణ మన్న నిధిధ్యాసనం ద్వారా మనం నిరూపణకు రాకపోవటం, అనుభవానికి రాకపోవటం. కాబట్టి దీన్ని అధ్యాస అన్నారు. కనుక ఈ అధ్యాసను మనం వదిలించుకోవాలి. ఈ అధ్యాసను వదిలించుకోవటం ఎట్లనండి? అధ్యాస అజ్ఞానం దీన్ని ఎట్లా వదిలించుకుంటాం? నేను దేహాన్ని అనేటువంటి భావనే అధ్యాస, నేను ఆత్మను అనేటువంటి భావన జ్ఞానం. మరి ఈ అధ్యాస పోవాలి, ఆ జ్ఞానం రావాలి ఎట్లా? ఆత్మబోధలో చెప్తున్నారు, ఏవం నిరంతర అభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన హరత్య అవిద్యా విక్షేపాన్ రోగాది వరసాయనం. చాలా అద్భుతమైనటువంటి మాట శ్లోకం ఇది ఆత్మబోధలు. నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావం నిరంతరము గనక నువ్వు అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే దాంతో నీ అవిద్య తొలగిపోద్ది. ఎట్లా తొలగిపోద్ది అని అంటే, బాగా శుద్ధి చేసినటువంటి పూర్ణచంద్రోదయం లేదా సిద్ధమంత్ర ధ్వజం, ఆయుర్వేదం మందు ఏదైతే ఉందో అది ఎట్లయితే నీకున్నటువంటి జబ్బులన్నింటినీ కూడా చక్కగా అది తొలగించి వేస్తుందో అదిగో అదే ప్రకంగా రోగానివ రసాయనం మందులు కనుక వేసుకుంటే రోగం ఎట్టు తగ్గుద్దో ఆ రకంగా నిరంతరం నువ్వు కనుక అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే ఆ అభ్యాసం కారణంగా నీకున్నటువంటి అజ్ఞానం, అధ్యాస, నేను దేహాన్ని అనేటువంటి తప్పుడు అభిప్రాయం తొలగిపోతుంది. కనుక నువ్వు ఎట్లా నిరంతరము కూడా మననం చేస్తూ ఉండాలి. ఇక మూడవదాన్ని నిధిధ్యాసనం. మరి నిధిధ్యాసన అంటే ఏమిటో, ఆ నిధిధ్యాసన ఎలా చేయాలనో, నిధిధ్యాసన చేసినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటో అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.